హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు భేటీ అయిన కేబినెట్ పలు విషయాలపై నిశితంగా చర్చించి కొన్ని పాలసీలకు ఆమోదం తెలిపింది. సమావేశంలో ముఖ్యంగా కాపులకు 5% రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు 5% రిజర్వేషన్ కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఏపీలో రిజర్వేషన్లు 55% చేరనున్నాయి. శనివారం ఉదయం మళ్లీ మరోసారి కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ మేరకు తీర్మానాన్ని శనివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టి కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. అంతకుముందు జస్టిస్ మంజునాథ్ నేతృత్వంలోని బీసీ కమిషన్ కేబినెట్ సభ్యులకు తన నివేదిక అంశాలను వివరించింది. అలాగే 2017 నుండి 2020 ఐటీ పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలోనే తొలిసారిగా నూతన ఐటీ పాలసీకి ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒకే చోట ఐటీ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నూతన విధానం ఏపీలో ఐటీకి మరింత ఊతమివ్వనుంది. పోలవరం హైడ్రో పవర్ స్టేషన్ ను కేబినెట్ అంగీకరించింది. 1000 కోట్ల రుణం తీసుకునేందుకు ఆర్టీసీకి అనుమతిచ్చింది. 8% వడ్డీతో రుణం కోసం ఆర్టీసీ కేబినెట్ ను అనుమతి కోరింది. నియోజకవర్గాల్లో స్థలాలు, భవనాలు లేని జాతీయ పార్టీలు, గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీలకు కార్యాలయాల నిర్మాణం కోసం 25 సెంట్ల స్థలం కేటాయించాలని కూడా ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఏడాదికి 1000 రూపాయల లీజుతో ఆయా పార్టీలకు స్థలాలు ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది. స్థలం కేటాయించిన అనంతరం 3 ఏళ్లలో ఆ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చాలని సత్యపాల్ కమిటీ ఇచ్చిన నివేదికకు కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు.